చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ గా 20వ వార్డు కౌన్సిలర్ సికాకొల్లి రామసుబ్బులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమెను 12వ వార్డు కౌన్సిలర్ మామిడాల రాములు ప్రతిపాదించగా 14వ వార్డు కౌన్సిలర్ చుక్కా నాగలక్ష్మి బలపర్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ధృవీకరణ పత్రాన్ని ఎమ్మెల్యే కడంబల రామకృష్ణమూర్తి సమక్షంలో ఎన్నికల అధికారి ప్రభాకర్ రెడ్డి అందజేశారు. పురపాలక సంఘం చైర్మన్ పదవికి బీసీ వర్గానికి చెందిన జడ్జిం శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. మొదటి వైస్ చైర్మన్ పదవి ఎస్సీ వర్గానికి చెందిన జేసన్ బాబు ఎన్నికయ్యారు. కాగా ఇప్పుడు రెండో వైస్ చైర్మన్ పదవిని ఓసీ వర్గానికి కేటాయించారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు పురుషులు కావడంతో రెండో వైస్ చైర్మన్ మహిళకు ఇవ్వాలని నిర్ణయించారు. పట్టణంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న మొదటిసారి ఆర్య వయస్సులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మద్దతు తెలిపారు. దీంతో ఇటీవల జరిగిన కౌన్సిలర్ ఎన్నికల్లో ఆర్య వయస్సులు అధికంగా ఉన్న వార్డులో వైసీపీ జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యే కన్నం బలరామకృష్ణమూర్తికి ఉన్న వ్యక్తిగత చరిష్మా కూడా ఇందుకు కారణమైందని విశ్లేషణ ఉంది. దీంతో ప్రస్తుతం ఈ పదవిని ఆర్య వయస్సులకు ఇవ్వడం సముచితమని పార్టీ వర్గాలు భావించాయి. ఈ నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన ఇతరులు ఇప్పటికే చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు పురుషులు కావడంతో మరో పదవి మహిళకు ఇచ్చారు. ఇందులో భాగంగా ఆర్య వయస్సు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక మహిళ రామసుబ్బులను ఎన్నుకున్నారు. కాబట్టి ఇందు గురించి ముందుగా ఆ యొక్క ప్రతిపాదనలను మీరు ప్రతిపాదించవలసిందిగా ప్రతిపాదన ఒక్కటే వచ్చినందువల్ల ఆయన రెండవ చైర్పర్సన్ రెండవ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైనట్లు సినిమలంగా ప్రకటించారు. Thank you.